ఈతరం బాస్కెట్ ప్రస్తుతం ఈ రోజు మనం ఎర్రవరం బాల ఉగ్రనరసింహస్వామి సన్నిధిలో ఉన్నాం. మరి ఈ రోజు చూసినట్టే సోమవారము ఈ రోజు భక్తుల తాగిడి అనేది కొంత తగ్గింది. ముఖ్యంగా చూసినట్టే సమయం ఉదయం 8:30 అవుతుంది. ఇక్కడ భక్తుల యొక్క సంబంధించిన వివరాలు మనం ఒకసారి మరి పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఎర్రవరం బాల ఉగ్రనరసింహస్వామి సన్నిధిలో ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణ పచ్చన తోరణంతో స్వామివారి సన్నిధి అనేది వెలిగిపోతా ఉంది. ముఖ్యంగా భక్తుల యొక్క సంబంధించిన విశేషాలను మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. చూడొచ్చు స్వామి సన్నిధిలో భక్తులైతే రావడం జరుగుతూ ఉంది. నిజంగా స్వామి సన్నిధికి బాలలైతే ఎక్కువగా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా బాల ఉగ్రనరసింహస్వామి కాబట్టి బాలలు బాగా ఇష్టపడతా ఉంటాడు స్వామి. అందుకోసమే స్వామి సన్నిధికి ఎక్కువ బాలలను కూడా తీసుకొస్తూ ఉంటారు ఇక్కడికి. చూడొచ్చు ఎర్రవరం బాల ఉగ్రనరసింహస్వామి సన్నిధిలో ఒక బాలిక, చిన్న బాలిక, ముఖ్యంగా ఎక్కువ బాలికలనే తీసుకొస్తూ ఉంటారు. బాలురు వస్తూ ఉంటారు. ముఖ్యంగా సన్నిధిలో పిల్లలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మనకి. అలా ఉగ్రనరసింహస్వామి సన్నిధిలో ఎదురు భాగంలో చూసినట్టే ప్రతిరోజు కూడా భక్తుల కోలాహలం ఎక్కువగా ఉంటుంది. ప్రతినిత్యం ఇక్కడ స్వామి సన్నిధిలో కనిపిస్తూ ఉంటారు. ఎర్రవరం బాల ఉగ్రనరసింహస్వామి సన్నిధిలో భక్తులు చూడవచ్చు. సేవ పరమో ధర్మ, సేవ చేయడమే ముఖ్యమైన భగవంతుడు భక్తులు చేస్తారండి. మనసు ఎర్రవరం బాల ఉగ్రనరసింహస్వామి సన్నిధిలో భక్తుల కోలాహలం మనం చూడవచ్చు. ఉయ్యాలు ముడుపులు కడుతున్నారు. ప్రతి నిత్యం కూడా ఉయ్యాలతో స్వామి సన్నిధి వెలిగిపోతూ ఉంటుంది. భక్తులు, వేలాది భక్తులు సంతాన ప్రాప్తి కోసం ఉయ్యాలను కడుతూ ఉంటారు. యాక్చువల్గా కమిటీ వారు ఎప్పటికప్పుడు ప్రతిరోజు నిత్యం తొలగిస్తూనే ఉంటారు. అయినా కానీ భక్తులు కడుతూనే ఉంటారు. చూడొచ్చు స్వామి సన్నిధిలో ఉయ్యాలలో కొంతమంది కమిటీ వారు తొలగించిన క్రమం చూడవచ్చు. ఇవన్నీ కూడా తొలగించి కింద ఇక్కడ పెట్టడం జరిగింది చూడవచ్చు. ఇవన్నీ తొలగించిన ఉయ్యాలలో కమిటీ వారు ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటారు, శుభ్రతను పాటిస్తూ ఉంటారు. బాల ఉగ్రనరసింహస్వామి సన్నిధిలో ఈరోజు సోమవారం భక్తుల సంఖ్య అయితే చాలా వరకు అయితే తగ్గు ముఖం అయితే పట్టింది. వస్తూ ఉంటారు. ముఖ్యంగా సమయం 8:30 అవుతుంది. ముఖ్యంగా భక్తులు అయితే వస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఈ సమయంలో మాత్రం గ్యాలరీస్ మొత్తం కూడా ఖాళీగానే దర్శనం ఇస్తూ ఉన్నాయి. స్వామివారి దర్శనం 10 నిమిషాల్లోనే పూర్తయిపోతా ఉంది. ఎందుకంటే ప్రతినిత్యం కూడా వేలాది భక్తులు అయితే ఇక్కడికైతే చాలా రష్గా క్రౌడ్గా ఉంటుంది ప్రతిరోజు నిత్యం కూడా. కానీ ఈరోజు సోమవారం, మంగళవారం, బుధవారం సమయంలో రోజుల్లో మాత్రం భక్తులు అయితే కొంత తగ్గుముఖం అయితే పడతా ఉంది. కానీ ఈ రోజు నిజంగా ఉదయం పూట దర్శనం చేసుకునే వారు ఎప్పుడైనా కానీ ఉదయం పూట సాయంత్రం పూట వస్తే మాత్రం చాలా చక్కని దర్శనం అయితే ఉంటుంది. ముఖ్యంగా చూడొచ్చు గ్యాలరీ అంతా కూడా ఖాళీగానే దర్శనం ఇస్తుంది. భక్తులు అయితే పలసగా కనిపిస్తూ ఉన్నారు. శ్రీతరం భాస్కర్ ఎర్రవరం. చూడొచ్చు స్వామివారి యొక్క దారాలు, ప్రతిమలు మొత్తం కూడా ఇక్కడ చిరు వ్యాపారాల సంఖ్య కూడా బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. స్వామివారి స్టిక్కర్లు చూడొచ్చు మనం. బండి మీద అతికించుకునే స్టిక్కర్స్ కూడా స్వామివారి దగ్గర దర్శనమిస్తా ఉన్నాయి.
ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో ఉన్నాం. స్వామి ఈరోజు చామంతి పూలతో ముఖ్యంగా బంతి పూలతో స్వామివారు అలంకరించి ఉన్నారు. ముఖ్యంగా చూడొచ్చు స్వామివారి సన్నిధిలో మీరు చూడొచ్చు స్వామివారిని వేడుకొనండి, స్వామివారిని దర్శించండి. స్వామివారు కోరికలు ఇచ్చే కొంగు బంగారం ఎర్రవరంలో వెలిసి ఉన్నారు. మీరు సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా స్వామిని దర్శించుకొని స్వామివారిని వేడుకొనండి, తప్పు లేదు. ఇక్కడికే రావాలి అన్న సిద్ధాంతం ఏమి లేదు. ఇందులో యూట్యూబ్లో చూసి కూడా స్వామి సన్నిధిలో మీరు స్వామివారిని ప్రార్థించుకోండి. చూడొచ్చు సమయం 8:30 అవుతుంది. భక్తులు అయితే చాలా వరకు తగ్గుముఖం అయితే ఉంది. వాస్తవానికి మరి ముఖ్యంగా 10-11 గంటల సమయంలో అయితే భక్తులు అయితే ఇక్కడికి చేరుకుంటారు. ముఖ్యంగా ఈరోజు చూసినట్టే స్వామి సన్నిధిలో భక్తులు చూడవచ్చు. కానీ ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చని తోరణం స్వామి సన్నిధిలో. స్వామి సన్నిధిలో మనం చూడొచ్చు బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో మనం ఉన్నాం. స్వామి సన్నిధిలో చూడొచ్చు ప్రధాన అర్చకులు నరసింహమూర్తి గారు. స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రధాన అర్చకులు కూడా మొదటి నుంచి కూడా స్వామివారు సేవలు అందిస్తూ ఉన్నారు. స్వామివారికి ప్రధాన అర్చకులు నరసింహమూర్తి గారు చూడొచ్చు. స్వామి సన్నిధిలో చూడొచ్చు భక్తులు సంబంధించినటువంటి నిత్యం కూడా వేలాది భక్తులు అయితే స్వామి సన్నిధికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. చూడొచ్చు స్వామి సన్నిధిలో బాలుడు ఎక్కువగా స్వామివారి సన్నిధికి పిల్లల్ని ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో చూడొచ్చు ప్రతినిత్యం కూడా బాలురు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎందుకంటే బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో బాలలంటే స్వామివారికి ఎక్కడ లేని ప్రీతి ప్రాయమైనటువంటి చాలా ఇష్టం. అందుకోసమే పిల్లల్ని ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. ముఖ్యంగా చూడొచ్చు మరి బాలిక చూడొచ్చు బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో బాలికలను ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. చూడొచ్చు ఈ భక్తులు కూడా నేరేడు చెల్ల ప్రాంతం నుంచి ఇక్కడ స్వామివారి సన్నిధికి 8 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. వారిద్దరి యొక్క పాపాలను కూడా ఎత్తుకొని స్వామివారి సన్నిధికి వారు రావడం జరిగింది. ముఖ్యంగా చూడొచ్చు ఆ బాలిక చూడొచ్చు ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో బాలిక చాలా ముఖ్యంగా చూసినట్టే తులసాకు ధరించి మరి ఇక్కడ దర్శనమిస్తూ ఉంది. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో ప్రతిరోజు కూడా నిత్యం కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్వామివారి సన్నిధి భాగంలో చూడొచ్చు ఒకప్పుడు చిన్నగా ఉన్నటువంటి ఈ ఆలయ భాగం ఇప్పుడు చాలా వెడల్పుగా చేయడం జరిగింది. అంటే ప్రతిరోజు కూడా నిత్యం కూడా స్వామి సన్నిధి అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. Amen.
ప్రతిరోజు కూడా ఆలయ అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు ఇక్కడ కమిటీ వారు. ఎందుకంటే ఎంత శుభ్రతను పాటిస్తారు, ప్రతిరోజు కూడా నిత్యం ఏదో రకమైనటువంటి పనులు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు నిత్యం కూడా వేలాది భక్తులకి వారి సౌకర్యార్థము ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా పెడుతూ ఉంటారు. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో ఈరోజు సోమవారము కోలాట ప్రదర్శన చూడవచ్చు. కోలాట ప్రదర్శకులు స్వామివారి సన్నిధిలో ఆటపాటలతో కోలాట ప్రదర్శన ప్రదర్శిస్తూ ఉన్నారు. ఉదయం 8:30 అవుతుంది. ఈ సమయంలో చూడవచ్చు కోలాట సందర్శన స్వామివారి సన్నిధిలో. మహిళలు కోలాట ప్రదర్శన స్వామివారి సన్నిధిలో ఉదయం 8:30 అవుతుంది. ఇలాంటి సమయంలో కూడా భక్తులు మరి స్వామివారి సన్నిధిలో కోలాట ప్రదర్శన చూస్తూ ఉన్నారు. ఈ ప్రదర్శన భక్తులు చాలా ఆసక్తికరంగా తిలకిస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా స్వామి వారి ఆలయ పైభాగంలో అద్భుతమైనటువంటి కోలాట ప్రదర్శన. భక్తురాలని అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు ఒకసారి మాట. మిర్యాలగూడెం సైడ్ సంబంధించినటువంటి అన్నారం నుంచి ఇక్కడైతే గ్రామస్తులు అయితే ఇక్కడ భక్తులైతే చేరుకొని కోలాట ప్రదర్శన అయితే అద్భుతంగా ఇస్తా ఉన్నారు. మరి ఏ కళా బృందం ఒకసారి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి సార్? ఎక్కడి నుంచి? మిర్యాలగూడెం అన్నవరం. అన్నవరం గుంటిపల్లి అన్నారు. ఏ భక్త బృందం? తిరుమల తిరుపతి దేవస్థాన దాస్ సాహిత్య ప్రాజెక్ట్ నుంచి. మరి ఈ రోజు ఇక్కడికి వచ్చారా? ఈరోజు సేవ చేసుకుందామని వచ్చారు. సాయంత్రం దాకా ఉంటారా? చాలా చక్కది. ఓకే, చాలా చక్కని ప్రదర్శనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మిర్యాలగూడ ప్రాంతం నుంచి ఇక్కడికి భక్తులు అయితే ఈరోజు సేవ నిమిత్తం అయితే వచ్చారు. స్వామి సన్నిధిలో కోలాట ప్రదర్శన ఇవ్వడానికి వీరంతా కూడా స్వామి సన్నిధికి అయితే చేరుకోవడం జరిగింది. అద్భుతమైన కోలాట ప్రదర్శన స్వామివారి సన్నిధిలో. స్వామివారి సన్నిధిలో చాలా మంది భక్తులు అయితే పొంగళ్లను పొంగిచ్చేసి స్వామివారి సన్నిధికి పోతున్న క్రమాన్ని వచ్చినారు.